గుడైన ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు కండక్ట్ చేసిన వర్క్షాప్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. నా మిత్రుడు నా సీనియర్స్ అండ్ ఎంతో సపోర్ట్గా ఉన్న ఎంవి రఘు గారి ఆధ్వర్యంలో క్లాసెస్ కండక్ట్ అవడం వల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా హెల్ప్ఫుల్ అయి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంపార్టెంట్ ఇప్పుడు విజువల్ మీడియాకి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఎడ్యుకేషన్ దీంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ టూల్గా వస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఫిల్మ్ మేకింగ్ తెలియాల్సిన బేసిక్ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా విస్తృతంగా ఇలాంటి వర్క్షాప్స్ జరగాలి. సో ఇంకా చాలామంది ఫిల్మ్ మేకర్స్ మన తెలుగు ఫీల్డ్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక కార్యక్రమంలో నేను కూడా షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అనేది బాగా విపరీతంగా ప్రాచుర్యంలో ఉంది. అందరూ యూత్ అందరూ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. అయితే అందులో సరిగ్గా ఉండట్లేదని నేను పర్సనల్ ఫీలింగ్లో ఉన్నాను అనమాట. సబ్జెక్టులు బాగుంటున్నాయి కానీ అవుట్ వాళ్ళకి తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ని వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు డెఫినెట్గా వస్తాను. వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా తీస్తారు అనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నేను అంగీకరించాను. బాగా వచ్చారు. పర్టికులర్గా సునీల్ కుమార్ రెడ్డి గారు రావడం దీనికి ఒకరికైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్, ఎందుకంటే ఆయన అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గారు, ఇవన్నీ తెలిసిన ఆయన. సో ప్యాషన్ ప్లస్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ డిజాస్టర్ అంటారు. అంటే చేయాలి అనే కుతూహలము ప్లస్ అజ్ఞానం ఉంటే దుర్ఘటనకు కారణమవుతుంది. సో ఎంతోమంది ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని తెలియక కొంత మిస్ఫైర్ అవుతున్నారు. కొంతమంది ఔత్సాహికుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దారిని కొంచెం ఈజీ చేద్దాం అనే సదుద్దేశంతో తెలుగు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన వర్క్షాప్కి రావడం నిజంగా ఇట్స్ బీన్ అన్ ఆనర్ అండ్ టు షేర్ ది స్క్రీన్ అండ్ టు షేర్ ద స్టేజ్ లెజెండ్స్ లైక్ ఎంవి రఘు సార్ అండ్ అవార్డు సార్ ఈస్ అన్ ఆనర్. ఇటువంటి వర్క్షాప్ మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఐ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్.